ఈసారి టీడీపీ జనసేన కూటమిదే విజయమని ధీమా వ్యక్తం చేశారు టీడీపీ ఎస్సీసెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు. ఇరు పార్టీలకు కలిపి 160 సీట్లు ఖాయమని తెలిపారు. దేశంలో ఏ పార్టీ చేయని విధంగా ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులను జగన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. దళిత నాయకత్వాన్ని చంపే ప్రయత్నం చేశారని, కేవలం కీలుబొమ్మలుగా చూస్తున్న జగన్ కు అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత కూడా లేదంటున్న టీడీపీ ఎస్సీసెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజుతో మా ప్రతినిధి యోగానంద్ ఫేస్ టు ఫేస్. ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు, అలాగే వైసీపీ జరుగుతున్న టికెట్ల మార్పులు చేర్పుల అంశం గురించి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు సింగనమల టీడీపీ నేత ఎంఎస్ రాజు గారు ఉన్నారు. సార్, ఏం చెప్తారు ప్రస్తుతం జరుగుతున్న వైసీపీ జరుగుతున్న మార్పులు చేర్పుల అంశం కానీ, లేదా మొత్తం ఓవరాల్గా పరిణామాలు టీడీపీకి ఏ విధంగా, వైసీపీకి ఏ విధంగా ఉన్నాయి? రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ఓటమిని ముందే గ్రహించి ఈ నెపాన్ని ఎమ్మెల్యేల మీద వేయడానికి, ఇక్కడ అవినీతి అక్రమాలకి ప్రజల్ని హింసించినటువంటి నాయకుల్ని ఈ ప్రాంతంలో చీదరించుకుంటారని చెప్పేసి ఇతర ప్రాంతాలకి ట్రాన్స్ఫర్, రాజకీయ బదిలీలు చేసేటువంటి ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఎవరిని ఎక్కడికి బదిలీలు చేసినా ఇక్కడ చేసినటువంటి అవినీతి, ఇక్కడ చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అందులోనూ బీసీలు, ఎస్సీలు ప్రజాప్రతినిధుల్ని అసమర్థులుగా ముద్ర వేయడానికి, అవినీతి పరులుగా ముద్ర వేయడానికి, కేవలం 29 రిజర్వ్డ్ నియోజకవర్గాల అభ్యర్థుల్ని పూర్తిగా తీసేయడం, కొంతవరకు స్థాన చలనం కల్పించడం, అదేవిధంగా బీసీల్ని, అధిక శాతం బీసీల్ని, ఈరోజు ఎస్సీల్ని, బీసీల్ని రాజకీయ బలిపశువులను చేయడానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నం. ఈరోజు సామాజిక న్యాయం చేస్తానని చెప్పి చెప్పుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఈరోజు నీ పాలనలో, నీ పార్టీలో మొట్టమొదటి బలిపశువులు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అనే విషయాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలు గమనించాలి. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ వర్గాల సంక్షేమాన్ని నిర్వీర్యం చేసినటువంటి ముఖ్యమంత్రి, 56 కార్పొరేషన్లను పెట్టి ఒక్క కార్పొరేషన్కి ఒక్క రూపాయి బడ్జెట్ కేటాయించినటువంటి పరిస్థితి లేదు, ఒక్క రుణం మంజూరు చేసినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు బీసీల్ని, ఎస్సీల్ని అధిక శాతం రాజకీయ అవకాశాలు కల్పించారని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి, ఈ ఆయన పార్టీలో ఈరోజు మొట్టమొదటి బాధితులు ఎవరైనా ఉన్నారంటే అది దళితులు, బీసీలు అనే విషయాన్ని ఈ వర్గాల ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎన్ని ప్రయోగాలు చేసినా తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఆపలేరు. ఈ రాష్ట్ర ప్రజలు ముక్తకంఠంతో సిద్ధమైపోయారు. ఈ విషయాన్ని గ్రహించి అనేక రాజకీయ పరిణామాలు నాటకీయంగా ఈరోజు ఎమ్మెల్యేలని బలిపశువులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఉమ్మడి అనంతపురం జిల్లా తీసుకుంటే దాదాపు మార్చిన 8 కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలు మాత్రం మార్చారు. ఒక్క కేవలం ఒకటి స్థానం మార్చి అది కూడా రాయదుర్గం రెడ్డి కేటాయించారు. అంటే ఇవన్నీ ఈ పరిణామాలు ఎవరికి ఉద్దేశించింది? కేవలం బహిరంగ వర్గాలు మాత్రం టార్గెట్ చేస్తున్నారు. రామచంద్రారెడ్డి కూడా ఆయన రెడ్డి కాదు, బీసీని, ఆయన కూడా బీసీనే. ఒక బీసీని బలి చేసి రెడ్డికి ఇచ్చారు. అదేవిధంగా 2 రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో కూడా ఇద్దరిని తీసేసి కొత్త వ్యక్తులకు ఇవ్వడం జరిగింది. అంటే అవినీతి చేశారని, దళితులు అవినీతి చేశారని చెప్పేసి ఒప్పుకున్నట్లు, అదేవిధంగా రాజకీయంగా రెండోసారి పనికిరారని చెప్పేసి దళిత నాయకత్వాన్ని చంపేటువంటి ప్రయత్నం, ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో కూడా బీసీల్ని ఇతర నియోజకవర్గాలకి మంత్రుల్ని, అక్కడికి అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎంపీలుగా, అంటే కేవలం కీలుబొమ్మల్లా దళితుల్ని, బీసీ, ఎస్సీల్ని చూసేటువంటి జగన్మోహన్ రెడ్డి మనస్తత్వానికి ఇది ఒక నిదర్శనం. సింగనమల్లో చూస్తుంటే సరే, ఓవరాల్గా టీడీపీ పరిస్థితి ఎలా ఉందనుకుంటున్నారు? సింగనమల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎవరి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినా తెలుగుదేశం పార్టీ విజయం అతి సులువుగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి కసితో పనిచేసేటువంటి ప్రయత్నం. మీ పరిస్థితి ఎప్పటి నుంచి చాలా ముందున్న రేసులు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. సింగనమల రేసులో ఖచ్చితంగా ఎంఎస్ రాజు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది అంటూ వస్తాం. ఒకవేళ రాకుంటే పరిస్థితి ఏమనుకుంటున్నారు మీరు? నేను ఏ రేసులో లేను. తెలుగుదేశం పార్టీ గెలుపు రేసులో ఉన్నా, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే రేసులో ఉన్నా, పార్టీకి పనిచేసేటువంటి రేసులో ఉన్నా, నేను ఇంతవరకు తెలుగుదేశం పార్టీ ఏ స్థానాన్ని ఆశించింది లేదు, తెలుగుదేశం పార్టీ అధినాయకత్వాన్ని నేను అడిగింది లేదు. నాకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం నా లక్ష్యం, దానికోసం పనిచేస్తాం, అవసరమైతే ఎన్ని త్యాగాలైనా చేస్తాం తప్ప ఏ పార్టీ ఏ నియోజకవర్గ సీటు ఆశించినటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా నేను స్వాగతిస్తాను. ఫైనల్గా చెప్పండి, ఈ టీడీపీ జనసేన పరిస్థితి రాష్ట్రంలో ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా అధికారంలోకి వచ్చారు, ఎన్ని సీట్లు మీరు గెలవబోతున్నారు మీ అంచనా ఉంది? తెలుగుదేశం పార్టీ జనసేన కలయికలో దాదాపు 160 సీట్లు విజయ దుందుబి మోగిస్తా ఉన్నాం. అత్యధిక స్థానాల్ని కైవసం చేసుకొని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. చూస్తున్న దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో 160 సీట్లు ధీమాగా మేము గెలుచుకుంటామంటూ కూడా ఎంఎస్ చెప్తున్నారు. ముఖ్యంగా దళితుల్ని చంపి అతని విగ్రహాన్ని తాకే అర్హత జగన్మోహన్ లేదంటూ కూడా ఆయన తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ప్రసాద్ జగన్ బిటీవీ అనంతపురం నుంచి.